అంటే ఆ ఓట్లే కదా ఇతను ఓట్లు, అవును ఆ ఓట్లే ఇతను ఓట్లు అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి కాంగ్రెస్కి ఆ ఓట్లు వెనక్కి ఇచ్చేస్తాడా? ఏంటి తనకి ప్రయోజనం? వాళ్ళు రాసిన వార్తలు ఏంటి? కాంగ్రెస్లో విలీనం చేసి చెల్లెలు పక్కకు పెట్టడం, అప్పుడు చెల్లి రేపొద్దు నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళి గొడవ చేయదా మళ్ళీ? రెండవది, ఇంకోటి జగన్ రాజకీయ జీవితం సమాధి చేసుకుంటాడా? ఇన్నేళ్ళ రాజకీయ జీవి ఎంత వయసు పెట్టుకుని 30-40 ఏళ్ళు రాజకీయం చేయగలిగిన వయసు ఉంది కదా అతనికి, నాశనం చేసుకుంటాడా? తను వెళ్ళి కాంగ్రెస్ చెప్పు చేతల్లోకి వెళ్తాడా? ఆ చెప్పు చేతల్లోకి వెళ్ళే గుణం ఉంటే ఆ రోజునే కొన్నాళ్ళ పాటు ఆగి మళ్ళీ ఏదో ఒక పోస్ట్ తీసుకుని సహాయ మంత్రి పదవి, ఆ తర్వాత నిదానంగా ముఖ్యమంత్రి పదవికి 2019లోనో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి ఉండదు కదా. అదొకటి. రెండవది, ఇవాళ తన మీద ఉన్న కేసులన్నీ ఎవరు పెట్టింది? కాంగ్రెస్ పార్టీనే కదా. ఆ కేసులు ఇవాళ ఎవరి చేతిలో ఉంటాయి? సెంట్రల్ చేతిలోనే కదా. ప్రభుత్వం పెట్టించిన కేసులే కదా. అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా. రేపు పొద్దున జగన్ అటు పక్కకి వెళ్ళిపోతే కాంగ్రెస్కి, ఇప్పుడు బీజేపీ వెంటాడదా? వేటాడదా? తెలుగుదేశం పక్కనే ఉంది, సీఎం రమేష్ పక్కనే ఉంటాడు, వెంటాడి వేటాడి దీన్ని దెబ్బతీయడా జగన్ని? ఇప్పుడు మొన్ననే ఈడీతో బీన్ చేశాడు గేమ్ సీఎం రమేష్, కానీ ఇంకా పూర్తిగా జగన్ మీదకి వెళ్ళడానికి పూర్తి స్వేచ్ఛ రాకపోయాడు. ఎప్పటికీ ఎప్పటికీ అవసరం రాదంటారా? ఏది ఒక జాతీయ పార్టీతోనో లేదంటే ఐఎన్డిఐలోనో కాంగ్రెస్ లోనో కలిసే అవకాశం జగన్ కి ఇక్కడ మళ్ళీ గెలిస్తే ఓకే, లేదంటే రాదంటారా?